కట్టుబడి పని చేస్తామని చర్చల ఫలితంగా వెనక్కి తగ్గారు లక్ష్మీ సత్యనారాయణ మూర్తి. అధికార పార్టీ ఇబ్బందులే కారణం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది కలిగితే పిల్లి సత్యనారాయణ మూర్తి అనంత లక్ష్మి పార్టీ బలోపేతం ఉంచుకుని తమ పదవులకు రాజీనామా చేస్తారని పార్టీ వారితో చర్చించడంతో ఉపసంహరించుకోవడం జరిగిందని టీడీపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు జ్యోతిల నవీన్ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వర్మ స్పష్టం చేశారు. శనివారం వారు అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ రూరల్ సుమారు 120 కోట్లు బిల్లులు రావాల్సి ఉందని ఆ కారణంగా స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు కొంతమంది ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రజలంతా టీడీపీ వైపు ఉన్నారని పార్టీ గెలవడం సాధ్యమన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ వాట్సాప్ లో తప్పుడు మెసేజ్లో పెట్టిన పార్టీ మనుగడకు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన వారిపై ఎటువంటి ఆలోచించకుండా క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కొన్ని విధాలకు కొంచెం బాధ కలిగింది. పార్టీకి రాజీనామా చేస్తామని మేము చెప్పలేదు. రాత్రి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం పెద్దవారి దగ్గరికి. వెళ్తే మీరన్నీ సక్రంగా చేస్తారు కాబట్టి మీరు ఈ రాజీనామా మాట పెట్టకండి, అలాగే చేసుకోండి. తర్వాత మేము ఆలోచించి మీకు ఏం చేయాలో ఎలాగ ఎవరికి ఇవ్వాలి ఇన్ఛార్జి చేస్తాం. దాన్ని బట్టి మేము అన్ని ఆలోచిస్తాం. పార్టీ పరంగా మీకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మీకు మద్దతు ఉంటుంది. ఆయన గురించే కదా మీరు ఎందరో కష్టపడుతున్నారు. మేమైతే చంద్రబాబు గారిని దిష్టిలో పెట్టుకుని రాజకీయంగా ప్రజలందరికీ న్యాయం చేయాలి, పార్టీ రావాలనే మా భర్త భార్యలు ఇద్దరు కూడా ఉన్నాం. అలాగే మా పిల్లలు కూడా ఏ పార్టీకి వెళ్ళలేదు, మాతోటే ఉన్నారు. అందరం కలిపి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తాం. మాకు రామకృష్ణ గారు మాకు గొరవ ఇచ్చారు, ఆయన బట్టి మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 20 సంవత్సరాలు బట్టి నాకు పరిచయం రాజప్ప గారు, 40 సంవత్సరాలు బట్టి మా వారికి పరిచయం. ఇద్దరు కూడా సెక్రటరీ చేశారు. ఏవో చిన్న చిన్న కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అందరం కూడా మేము పనిచేసి చేస్తాం. మీ యొక్క పెద్దలు వచ్చిన దానికి మేము ఇదే తప్పనిసరిగా నాకు సహకరించి అతి స్థితిలో కరెక్టే. కార్యకర్తల యొక్క ఒత్తిడి, ఇక్కడ ప్రభుత్వం పెట్టి ఇబ్బందులు 120 కోట్ల రూపాయలకు సంబంధించినవి, ఎక్కడాని కాదు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బిల్లులు ఆపడం వల్ల ఈవేళ కొంత వాళ్ళకి ఆశాజనకంగా ఉందంటే దాని వల్ల, లేకపోతే 100కి 100% కూడా ఈ పంచాయతీలు గాని ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు గాని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదే. వాళ్ళు ఆర్థికంగా ఉన్న ఈ మూలాలను కొట్టాలని చెప్పి ప్రజాసేవ చేయడం గురించి ఖర్చు పెట్టారు. డబ్బుల మేడానికి కాదు, సర్పంచ్ చేయని ఎంపీటీసీ చేయని అటువంటి ఇబ్బందులు ఇక్కడ ఎక్కువ వర్కులు చేయడం వల్ల కాకినాడ టూర్లు ఎక్కువ ఉన్నాయి. మా అందరి మీద 4 గంటలు ఎక్కువ చేశారు సత్యబాబు.